హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మైండ్ పవర్ కోచ్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అయిన విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, లా ఆఫ్ అట్రాక్షన్లో మరొక కొత్త టెక్నిక్తో ఈరోజు మా ముందుకు వచ్చారని తెలుస్తుంది. సో ఆ టెక్నిక్ ఏంటి, దాంతో మనం ఏమేమి మేనిఫెస్ట్ చేయొచ్చు అంటారు? ఎస్, మంచి ప్రశ్న అండి విరాట్ గారు. ఓకే, ఈరోజు నేను చెప్పబోయే టెక్నిక్ కొత్త టెక్నిక్ అండి, ఎక్కడ కూడా విననటువంటిది, ఓకే, ఎప్పుడు చదవనటువంటిది. సో ఈ టెక్నిక్ కనుక కరెక్ట్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి అర్జెంటుగా, చాలామంది ఉంటారు సార్ నాకు అర్జెంటుగా మనీ కావాలి సార్, నాకు అర్జెంట్ కార్ కావాలి సార్, నేను అర్జెంటుగా నేను అనుకున్నది నేను సాధించుకోవాలి సార్ అంటారు. సో ఎవరైతే అర్జెంట్ అంటున్నారో వారి కోసం అండి, ఎస్పెషల్లీ ఈ వీడియో మన వ్యూవర్స్ కోసం. సో ఈ టెక్నిక్ ఏమంటారంటే 3 సెకండ్స్ టెక్నిక్ అంటారు. 3 సెకండ్స్ 3 సెకండ్స్, ఓకే, లేదా డబ్ల్యూఆర్ టెక్నిక్ అని కూడా అనొచ్చు. డబ్ల్యూఆర్ డబ్ల్యూఆర్, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే, డబ్ల్యూ అంటే విష్ అండి, ఓకే. మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి స్టిక్కీ నోట్స్, ఓకే, మన బుక్ స్టాల్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి, లేదా వైట్ పేపర్ అయినా తీసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే డబ్ల్యూ అని రాస్తామండి. ఓకే, పైన ఏం రాస్తామంటే డబ్ల్యూ రాస్తాం, కింద ఆర్ అండి. రాసేది ఏంటంటే డబ్ల్యూఆర్ టెక్నిక్. డబ్ల్యూ అంటే విష్, ఆర్ అంటే రీజన్ అండి. ఓకే, మనకి ఎవరికైనా సరే ఏదైనా ఒక ఉంటే కదా సార్, ప్రతి ఒక్కరు మనిషి అనేవాడు ఆశావాద జీవి, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని, కారు కావాలని, నేను అనుకున్నది సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది ఏంటి, ఆ విష్ ఏంటి, ఒకటే తీసుకోండి ఫస్ట్. ఓకే, ఆ విష్ ఏంటో రాయండి. నాకు సపోజ్ ఇల్లు కట్టుకోవాలనుకోండి, హైదరాబాద్లో ఒక 3 BHK ఇల్లు కట్టుకోవాలంటే ఎంత అవుద్దండి అప్రాక్సిమేట్లీ? దాదాపు 60 నుంచి 80 లక్షలు. 60 నుంచి 80 లక్షలు. ఓకే, మనం ఒక 60 లాక్స్, 80 లాక్స్ తీసుకుందాం. ఓకే, నేను డబ్ల్యూ అంటే విష్, ఇక్కడ విష్ ఎట్లా అంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగానే 80 లాక్స్ అన్నారు కాబట్టి నేను 80 లాక్స్ కలిగి వివిధ మార్గాల ద్వారా పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతను రాస్తామండి. ఇక్కడ విష్ ఏదైతే ఉందో ఆల్రెడీ అచీవ్డ్ అన్నట్టు రాస్తాం. ఓకే, విష్ పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతను రాస్తాం డబ్ల్యూ దగ్గర. తర్వాత ఆర్ అంటే రీజన్. ఓకే, ఆ 80 లాక్స్తో ఏంటి, ఇల్లు కదా. ఇక్కడ రీజన్ దగ్గర ఏంటంటే, ఇంతటి మంచి 3 BHK హోమ్ నేను ఈ ఏరియాలో కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇక్కడ డబ్ల్యూ దగ్గర ఏంటంటే మనీ రాస్తాము, ఆర్ దగ్గర రీజన్ కూడా ఇస్తాం, అంటే నీకు ఎంత కావాలో ఇస్తున్నాము, ఆ పర్పస్ కూడా ఇచ్చేస్తున్నాం. అందుకోసమే డబ్ల్యూఆర్ టెక్నిక్. సో మధ్యలో ఏం చేస్తామంటే చిన్న డాట్ పెట్టుకుంటాం. ఏంటంటే చిన్న డాట్ అని పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకు అది చూసినప్పుడు ఎందుకు 3 సెకండ్స్ టెక్నిక్ అని అంటే, ఈ పేపర్స్ ఉంటాయి కదండి, వీటి 5 ఏరియాస్లో పెట్టాలి ఇంట్లో. ఓకే, ఎక్కడైతే మనం రోజువారు చూస్తున్నామో, లైక్ మిర్రర్ కానివ్వండి, వాల్ కానివ్వండి, ఉదయం నిద్రించిన ప్లేస్ కానివ్వండి, బెడ్రూమ్ కానివ్వండి, మీరు ఏ ఏరియాలో ఉంటారో 5 ప్లేసెస్లో మనం 5 స్టిక్కీ నోట్స్ స్టిక్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, డబ్ల్యూ అంటే మనకి ఎంత కావాలి మనం పెడతాం, కింద ఆర్లో రీజన్ ఇస్తాం, మధ్యలో డాట్ పెడతాం. వెళ్ళి చూసేసి ఒక 3 సెకండ్స్ డాట్ను చూడాలి. డాట్ చూసి ఐస్ క్లోజ్ చేసి ఆ మనీ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ మనీ వస్తే మీరు ఏం చేస్తారనేది, లైక్ ఇప్పుడు కార్ అనుకుందాం, కార్కి ఎంత అమౌంట్ కావాలి, అప్రాక్సిమేట్లీ 20 లాక్స్ ఆర్ 15 లాక్స్ ఇచ్చి ఆ కారు నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో ఇల్లైనా కార్ అయినా మీ జీవితంలో మీరు ఏదైతే కావాలో మీరు కోరుకుంటారో అది విష్ దగ్గర రాసి ఆయనకు ఒక రీజన్ కనుక ఇచ్చి ఒక 3 సెకండ్స్, ఎందుకు 3 సెకండ్స్ టెక్నిక్ అని అంటే వెళ్ళి చూడాలి డాట్. 3 సెకండ్స్ చూసి ఐస్ క్లోజ్ చేసి ఇమాజినేషన్ అంటే నేను విజువలైజేషన్, నేను ఆల్రెడీ కలిగి ఉన్నందుకు, ఇది పొందినందుకు. ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తూ ఉంటామో అది ఏమవుతుందంటే రియాలిటీకి రావడం జరుగుతుంది. సో మనం ఐస్ క్లోజ్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మనం డాట్ చూస్తామో ఐస్ క్లోజ్ చేస్తే మన విజువలైజేషన్ పవర్ అనేది పెరుగుతుంది. ఇట్లా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే చూస్తుంటాం కదా, 5 ఏరియాస్లో పెట్టాం కాబట్టి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందండి, దీని వెనుక మీరు అడగొచ్చు, ఏంటి సార్ దీని వెనుక సైన్స్ ఏముంది అని. సో చూడండి, ఏదైనా మనం పొందినందుకు, ఉన్నందుకు అని పెడతామో, ఓకే, మన సబ్ కాన్షియస్ మైండ్ బిలీఫ్ సిస్టమ్ స్ట్రెంత్ అవుతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ బిలీఫ్ సిస్టమ్ స్ట్రెంత్ అవుతుందో అది రియాలిటీకి వస్తుంది. సార్ అడగొచ్చు, సార్ మరి డాట్ ఉంది పెట్టారు మాత్రం అంతే కదా, క్వశ్చన్ అసలు వస్తుంది కదా. ఆ డాట్ అంటే యూనివర్స్ అబండెన్స్ అండి. మన కోరిక ఏంటో తెలుసా, చిన్న డాట్తో సమానం. సో ఎప్పుడైతే అది ఈ చిన్న కోరికేది, అలాంటి బిలీఫ్ సిస్టమ్ ఎవరిలో అయితే వస్తుందో, చాలా చిన్న విషయం ఇది, క్లియర్ అయింది. సో అలాంటి మైండ్ సెట్తో ఉండడం వలన, అలాంటి మన సబ్ కాన్షియస్ మైండ్ అలాంటి ఆలోచన వెళ్ళడం వలన ఇవన్నీ కూడా మనకు రియాలిటీ వస్తాయండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డబ్ల్యూఆర్ టెక్నిక్, 3 సెకండ్స్ టెక్నిక్. వండర్ఫుల్ సార్. ముఖ్యంగా ఈ టెక్నిక్ పాటించాలి లేకపోతే టెక్నిక్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉండాలంటారు? మంచి ప్రశ్న అండి. ఓకే, నేను ఎప్పుడు జనరల్ నేను చెప్తూ ఉంటాను, పీపీహెచ్ చెక్ చేసుకోండి, అంటే పీస్ఫుల్ మైండ్, ప్రశాంతంగా ఉండండి. ఎందుకు, ఆల్రెడీ అచీవ్ అయినప్పుడు ఎలా ఉంటాడు ఒక మనిషి, ప్రశాంతంగా ఉంటాడు. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ థాట్స్ అంటే ఆప్టిమిస్టిక్ నేచర్, ఆశావాద దృక్పథం. చూడండి, ప్రతి మనిషి ఎవరిలో అయితే ఆశావాద దృక్పథం ఉంటుందో వాళ్ళు ప్రతిసారి ప్రయత్నిస్తూ ఉంటారు. అసాధ్యాలు సుసాధ్యాలు అయితే ఆప్టిమిస్టిక్ నేచర్ ఉంటాయి. అదే ఆప్టిమిస్టిక్ నేచర్ లేకుండా నిరాశావాద దృక్పథం ఉంటే ఏముంది, అసలు యాక్చువల్ సాధ్యపడుతుంది, బట్ అది కూడా సాధ్యపడడం చేయడు, ప్రయత్నించాడు, నిరాశ. అందుకోసమే సెకండ్ పి ఏదైతే ఉందో, పాజిటివ్ థాట్స్ ఆప్టిమిస్టిక్ నేచర్. నెక్స్ట్ హెచ్ అంటే హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్, ఎప్పుడైతే ఆనందకరమైనటువంటి భావాలను ఓకే కలిగి ఉంటాడో, ఇలాంటి వాటిని చూసినప్పుడు నిజంగా నేను అయితే ఎలా ఉంది, నా లైఫ్ ఎంత నిజంగా ప్రతిదీ పాసిబిలిటీ అవుతుందండి.
నిజంగా ఒక వారి యొక్క మానసిక, మీరు అన్నట్టుగా వారి యొక్క మానసిక స్థితి, వారి యొక్క ఆలోచనలనే వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తుంది. ఒక ఇనుమును తుప్పు ఎట్లాగే డిస్ట్రాయ్ చేస్తుందో, ఒక మనిషిని వారి యొక్క నెగిటివ్ ఆలోచనలే, అంటే ఇది సాధ్యపడదు, ఒక లిమిటింగ్ విల్యూ సిస్టంలోకి వెళ్ళిపోయి నా వల్ల కాదు, నా జీవితం ఇంతే, ఓకే నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, ఓకే అలాంటి స్థితిలో ఉన్న వారికి నిజంగా ఆ విధంగానే అవుతాయి. బట్ ఎవరైతే ఎస్ పాసిబిలిటీ అవుతుంది, నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి ఈరోజు ఒక అవకాశం వచ్చిందని ఎవరైతే భావించి ప్రయత్నం చేస్తారో చివరికి విజయాన్ని సాధిస్తారని. ఈ టెక్నిక్ మనం చూడండి, ట్రై చేసి చాలామంది ట్రై చేశారు, అందరూ చాలామంది కూడా సక్సెస్ సాధించారు. అందరికీ రావాలి, అందరికీ టెక్నిక్ తెలియాలి, అందరూ కూడా బెనిఫిట్ పొందాలన్న ఉద్దేశంతో ఎస్పెషల్లీ సుమన్ టీవీ వ్యూవర్స్కు అందివ్వడం జరిగిందండి. వండర్ఫుల్ సార్. ఐ థింక్ దీని మీద అంటే చాలా రిసెర్చ్ చేస్తుంటారు మీరు కూడా. ఆ విష్ అండ్ రీజన్ దానికి ఏదో లింక్ ఉండే ఉంటుంది, గట్టి బంధం. అవునవును. అంటే అది ఎలాంటి లింక్, ఎంత స్ట్రాంగ్ అయి ఉంటుందండి? మంచి ప్రశ్న అండి. అసలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్రశ్న కనుక ఎవరికైతే ఆన్సర్ దొరుకుతుందో వాళ్ళు డెఫినెట్గా అండి సక్సెస్ అవుతారు. ఇక్కడ రీజన్ బలంగా ఉంది. మనీ కావాలంటే మనీ ఇవ్వరండి. సపోజ్ మీరు వెళ్ళారు విరాట్ గారు, ఓకే మీ అమ్మగారిని అడిగారు మనీ కాదు, ఏమడుతారు నెక్స్ట్ క్వశ్చన్? ఏమడుతారు ఎందుకు అని అంటారు. ఎస్, ఆ రీజన్ కూడా ఉంది కదా. యూనివర్స్తో మనం కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు టూ థింగ్స్ అనేది క్వాలిటీ అయి ఉండాలి. ఒకటి, మీకు ఏం కావాలి, ఎందుకు కావాలి, రెండు ఉన్నాయి కదా. ఒకే దెబ్బకు రెండు పెట్టాలన్నట్టుగా ఒకటే దాంట్లో ఒకే పేపర్లో రెండు ఉన్నాయి. సో ఇట్లా కనుక మనం చేసుకోగలిగితే మనకు రిజల్ట్స్ వస్తాయి. ఇంకా విషయాల గురించి మనకు ఎస్పెషల్లీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ స్పెషల్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ సాటర్డే 7 PM. ఓకే, వాళ్ళు అందులో ఫ్రీగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను. ఓకే, ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తారో మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, వారు మిమ్మల్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. వండర్ఫుల్ సార్. ఇలాంటి మరిన్ని టెక్నిక్స్ నాకు తెలిసి ఆ క్లాస్లో ఉంటాయని అనుకుంటున్నాను. ఎస్, ఎలాంటి ఫీలింగ్ కలిగితే ఇలాంటివి వస్తుంది లైఫ్. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అలాగే ఎనర్జీ లెవెల్స్ గురించి కూడా ఆ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం, ఎనర్జీ లెవెల్స్ కూడా ఉంటాయండి. బేసిక్గా ఈ ఎనర్జీ లెవెల్ సంబంధించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్, నా ఎనర్జీ లెవెల్ గురించి నేను ఎలా తెలుసుకోవాలి అని. అలాగే నేను మేనిఫెస్ట్ లేకపోతే నేను ఒక కోరిక రాసినా పలికినా యూనివర్స్కి చెప్దామనుకున్నా అది నేను దాని యూనివర్స్కి తెలిసిందని నేను ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి రకరకాల డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ఆ డౌట్స్ అన్నిటికీ సొల్యూషన్ మీరు క్లాస్లో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవ్రీ సాటర్డే ఉంటుంది కదా, ఎవ్రీ సాటర్డే 7 PM. సో ఆ క్లాస్కి రావాలంటే కామెంట్ సెక్షన్ గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి ఫ్రీగా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.